అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎస్ఆర్ నగర్లో తరుణ్ రాయ్ హత్య కేసులో ఇప్పుడు బాచుపల్లి జరిగినదానికి ఇంటర్లింక్ అయితే ఉందని చెప్పొచ్చు. బాచుపల్లిలో తేజస్ అలియాస్ డీని అతి దారుణంగా ఇంట్లో నుంచి వెంబడించి మరీ ఒక యువకులు హత్య చేయడం అయితే జరిగింది. పూర్తి కూడా తరుణ్ అన్నని చంపుతారనే ఉద్దేశంతోనే డీ అనే వ్యక్తిని చంపడం అయితే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, తేజస్ వాళ్ళ కుటుంబ సభ్యులు అలియాస్ డీ. వాళ్ళ మదర్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. చెప్పండి, గతంలో తరుణ్ చనిపోవడం జరిగింది, తరుణ్ చనిపోయినందుకు మీ కొడుకు కూడా దాంట్లో సంబంధం ఉందని A3గా అయితే దాంట్లో వేసి జైల్లో వేయడం, రిమాండ్కి తరలించడం జరిగింది. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత బెయిల్ మీద బయటికి తెచ్చుకున్న నా కొడుకు. నేనే సరెండర్ చేసిన, తీసుకెళ్ళి సరెండర్ చేసిన తర్వాత బెయిల్ మీద 20 డేస్కి బయటికి తెచ్చుకున్నా. 20 డేస్కి బయటికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా చేస్తారేమో నా కొడుకుని దాపెట్టుకుని ప్రగతి నగర్ అన్న ఊరెళ్ళిపోయినా. ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది అంటే, మీరు 2 నెలల తర్వాత ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళ మొత్తం మీద అన్ని మంచి చేసుకున్నాను ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వీళ్ళు అక్కడ ముందే చేయించి వీళ్ళు ఉన్న చోటకి జాగ్రత్తగా వెనకాల వచ్చినట్టున్నారు, వీడు చూసుకోలేదండి. అంటే ఏంటి, మీ కొడుకు యాక్సెప్ట్ చేశారా తరుణ్ని నేను చంపాను అని చెప్పాలా? లేదు, నా కొడుకు మీద లంబటం నాళ్ళు ఆపస్తి వాళ్ళు చంపేస్తానని చెప్పారు, చంపేస్తానని చెప్పి యూట్యూబ్లో కూడా అన్నారు. చంపేస్తానంటే నా కొడుకు నేను దాచుకున్నా, ఊర్లో దాచుకున్నా, ఇక్కడ దాచుకున్నా. నేను రాత్రి కొంచెం చిన్న పని మీద ఊరెళ్ళాను. ఊరెళ్ళేటప్పుడు తెల్లవారుజామున 5:30కి ఫోన్ వచ్చింది, తేజ చచ్చిపోయాడా ఆంటీ అన్నారు. తేజ చచ్చిపోయాడా అంటే సరదాగా ఎవరన్నా ఫోన్ చేశారేమో అనుకున్నా. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు తేజ చనిపోవడం జరిగింది, ఇది ఒక గ్యాంగ్ వార్ లాగా అవుతుంది. అంటే ఇప్పుడు ఈ గ్యాంగ్ వార్ వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలని కోల్పోతున్నారు. తరుణ్ణి చంపారని చెప్పి ఒక కక్షతో తేజస్ని చంపారు. ఇప్పుడు తేజస్ వాళ్ళ స్నేహితులు కూడా అదే అంటున్నారు, తేజస్ చనిపోయాడు కదా, మేము కూడా వాడిని చంపుతాము, ఎదుట వాళ్ళని మేడం. నాకు ఒక్క గాను ఒక కొడుకు, నా కొడుకు కోసమే నా బతుకుతున్నా. మా ఆయన చనిపోయి 8 ఇయర్స్ అయింది, 8 ఇయర్స్ నాకు ఒక్క గాను ఒక పిల్లాడిని చూసుకుని నేను బతుకుతున్నాను. నాకు న్యాయం చెయ్యాలి, నా కొడుకుని అంత ఘోరంగా నాడి. న్యాయం అంటే ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? లేదు, ఒకటి చేయాలి మేడం. బెయిల్ మీద బయటకు వచ్చేయడమే కాదు వాళ్ళకి శిక్ష, అంతకి మించి చేయాలి మేడం. ఏం చేస్తారు మీరు? చంపుకోవడమే దీనికి పరిష్కారం అంటారా? దేని గురించి చంపారు? నా కొడుకు కదా ఎందుకు పెట్టారు, తండ్రి లేని పిల్లాడు. ఇప్పుడు నేను ఎవరి గురించి బతకాలి, ఎవరిని చూసుకుని బతకాలి? నాకు ఎవరున్నారు ఇంకా? నా కొడుకు ఒక, నాకు ఎంతమంది ఉన్నా నా కొడుకు సార్ రాడు కదా. సరే, కన్నీరు మున్నీరు అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళ కుటుంబం తరుణ్ణి చంపారు అని తేజస్ని చంపడం బిగిసిపోయింది బాడి. నాకు చెప్పారా ఎన్ని పోట్లు పొడిచారని? ఏమన్నా చెప్పండి. అంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి వీళ్ళకి ప్లాన్ నడుస్తుందంట. శివ అనే వ్యక్తి మీ ఇంటికి, అంటే మీకు తెలియని విషయం ఏంటంటే, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు చెప్పారు, మీరు లేని సమయంలో మీ అబ్బాయిలంతా ఇంటికి వచ్చి తాగి కూర్చొని అక్కడ మొత్తం ప్లాన్ వేసుకున్నారు ఈ అబ్బాయిలని తెలుసు. మార్నింగ్ 9:30కి డ్యూటీకి వెళ్ళానంటే ఈవినింగ్ మళ్ళీ 9:00కి వస్తాను. ఎందుకంటే నేను మా బాబుని చూసుకుంటా ఉంటే నా ఇల్లు గడవదు, నాది 11,000 రెంట్, నా ఇల్లు గడవదు. నా కొడుకుని పెట్టుకుని ఇంట్లో ఉంటే జాగ్రత్తగా ఉండి నాన్న, ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఉండి నాన్న అని చెప్పుకుని వెళ్తున్నా. మధ్యలో మడిమరాలు ఫ్రెండ్స్ని తెచ్చుకున్నా, ఎవరిని తెచ్చుకుంటున్నారు నాకు తెలీదు, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏది నాతో చెప్పడం, నేను భయపడతానని ఇలా ఇది మట్టికి తెలిసింది నాకు. అలా కనిపించాడు. 2 నెలలు అవుతుంది కదండి అతను బయటకు వచ్చి, దాని తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉండే? కాకినాడలో ఊళ్ళోనే ఉంచామండి, మా దగ్గర ఉంచాం, మాది కాకినాడ అండి. అక్కడే ఉన్నాడు, రివెంజ్ లాగా ప్లాన్ చేసుకోవడం అట్లా మొత్తం మారిపోయాడు. మారిపోయి అక్కడే ఉన్నాడు, అక్కడే ఉంటాను అన్నాడు. అతను పని అతను చేసుకుంటున్నాడు. యూట్యూబ్ లో అన్నారు డీల్ గాని చంపేయాలి అని చెప్పారు. వాళ్ళు చెప్పారు, తరుణ్ స్నేహితులు చెప్పారు ఈ మాట చంపేస్తాము అని చెప్పి. దాని తర్వాత అతని ప్రవర్తన ఎలా ఉండే, అంటే ఇట్లా రౌడీజం చేయడం?
నేను ఒకటే మాట చెప్పినా, అవతలలో కొడుకు పోయి అలా బాధలో ఉన్నారు, నీకు నాలుగు దెబ్బలు కొడితే తప్పేముంది, నువ్వు ఈ మాత్రం శిక్ష అనుగమించాలి, ఎందుకు వెళ్ళావు ఆ కొట్లాటలో, కానీ నేనే గొడవ చేసి 20 రోజులు నేనే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి మా బాబుని తీసుకొస్తున్నానని చెప్పి తెల్లవారుజాము 4 గంటలకి అలారం పెట్టుకుని లెగిసి, నేను 9:30కి లెగిస్తా డైలీ, తెల్లవారుజాము 4 గంటలకు అలారం పెట్టుకుని సార్కి ఫోన్ చేసి మా బాబుని తీసుకొస్తున్నానని ర్యాపిడో బుక్ చేసుకుని తీసుకెళ్ళి ఉంచాను. అప్పు చెప్పేటప్పుడు ఒకటే మాట చెప్పినా, నా కొడుకు మీద ఒంటి మీద దెబ్బ పడద్దు సార్ అంటే అలాగే దెబ్బ పడకుండా తీసుకెళ్లి జైల్లో సెంచులు కూడా జైల్లో వదిలారు. వదిలిన తర్వాత 20 డేస్ ఇద్దరు అడ్వకేట్లు పెట్టుకుని తెచ్చుకున్నా, తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఊరు పంపించేసుకున్నా, నేను ఊర్లోనే ఉన్నాడు 2 మంత్స్. మారాడా లేకపోతే మళ్ళీ అదే హత్య చేస్తా వేరే వాళ్ళని? అది ఏం లేదు, భయపడే వీళ్ళు. ఇంకా చనిపోయిన అబ్బాయి ఉన్నాడు కదా తరిన వాళ్ళు, ఇప్పుడు చంపేసిన వాళ్ళు, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంటే ఎక్కడ దాక్కున్నారో లంచ్ కొడుకు అది ఇదని తిడితే అప్పుడు ఏమన్నాడు తెలుసు, అన్న నా పరిస్థితి ఏం బాగాలేదు, నేను ఊర్లో ఉండట్లేదు, మీరు ఏదన్నా బెదిరించండి, నా పరిస్థితి బాగాలేదు, నేను ఎక్కడ ఉండట్లేదు, మా మమ్మీ నేను ఊరు వచ్చేసామని చెప్పాడు. బెదిరింపు ఫోన్లు వచ్చాయి, చంపేస్తాము ఇన్స్టాగ్రామ్ లోనే చేశారు, మామూలుగానే చేశారు, ఇప్పుడు చేసి చూపించారు. అంటే ఇంత మారిన తర్వాత కూడా ఇంత దీన్ని ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పొచ్చా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేసేనా తప్పే, మళ్ళీ ఇప్పుడు వీళ్ళే చేస్తున్నారు. తరుణ్ణి చంపారు అని తేజస్ని, డీని చంపడం జరిగింది, ఇప్పుడు దీని తేజస్ని చంపారని చెప్పి వీళ్ళ స్నేహితులు కూడా వాళ్ళు ఉక్రోషంతో ఆవేదనతో వాళ్ళు బయటకు వచ్చి మేము కూడా చంపేస్తామంటే ఇది ఎక్కడి వరకు న్యాయం చూడండి. సావనేది బాగాలే, మామూలుగా వస్తే అది వేరుంటది. చంపుకోవడం అంటే ఏంటి? మనం ఇప్పుడు ఎక్కడో ఊర్లో ఉండట్లేదు. 22 వచ్చింది ఫిబ్రవరి 2nd కి. ఆ పిల్లోడి పరిస్థితి అది, మరి నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఎవరిని చూసుకుని బతకాలి నేను? మీరు న్యాయం చేయడానికి ట్రై చేయండి అంతే. వాళ్ళు మనం ఎక్కడో అడవిలో బతకట్లేదు, మనుషుల మధ్యలో బతుకుతున్నాం. అలాంటిది మనుషులు మనుషులే చనిపోతూ వాళ్ళు వాళ్ళే చంపేసుకుంటుంటే ఇది ఎంత దారుణమైన విషయం. తరుణ్ చనిపోయాడు కదా, చంపేసిన సరిపు బాగానే ఉన్నాడు, వాడిని వీళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళ మీద ఆ తరుణ్ అన్న అతని మీద, సరిపు అన్న అతని మీద 40 మర్డర్ కేసులు ఎన్నో ఉన్నాయంట. వాడిని ఏం చేయలేక వెనకతలున్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు చంపడానికి ట్రై చేస్తున్నారు. నా కొడుకు మీదే కక్ష కట్టారు. ఏమొస్తుంది, ప్రాణాలు పోతాయి కదా. నా కొడుకు మీద కక్ష కట్టారు, ఒక్కడే కొడుకు అని తెలుసు. నేను అదే బస్తీలో వాళ్ళ ఇంటి దగ్గరే నేను 7 సంవత్సరాలు వంట చేయడానికి వెళ్ళేదాన్ని. నేనేంటో నా కొడుకు ఏంటో తెలుసు, వాళ్ళకి తెలిసి కూడా చంపేశారు. ప్రస్తుతం మీ డిమాండ్స్ అండి, మీ ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు? అంటే వాళ్ళని పోలీసులు వాళ్ళని జైల్లో వేయాలని కోరుకుంటున్నారా, లేకపోతే? జైల్లో వేస్తే బెయిల్ వచ్చేస్తుంది మేడం, 1 నెల అయినా 2 నెలలైనా, నాకు కావాల్సింది అది కాదు. మీరు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటారో, నాకు ఒక్క గాని ఒక కొడుకు, భర్త లేకుండా బతుకుతున్నాను, ఏ విధంగా మీ గవర్నమెంట్ న్యాయం చేస్తుందో చెయ్యండి. అలా చేయలేని రోజునే నేనేంటో వాళ్ళకి చూపిస్తా. అదేవిధంగా పిల్లలందరూ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మా తోటి బ్రదర్ని చంపారని చెప్పి వాళ్ళు చాలా ఉక్రోషంతో మొత్తం అగ్రెసివ్గా అయిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మీరు తండ్రులే కాబట్టి మీరు అంటే మామయ్య మీరు అక్క, మరి ఆ పిల్లలకి ఏం చెప్తారు? ఆ పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదండి. ఇక న్యాయం అంటూ చట్టం ద్వారా జరగాలి తప్ప కుర్రలతో వద్దండి, కక్షలు అయితే జరగకూడదు. నేను అదే మాట చెప్తున్నా అంతే. మీకు జరిగిన అన్యాయం ఎవరికి జరగదు. నా కొడుకునైతే చాలా ఘోరంగా చంపేశారు, దానికి మట్టికి నాకు సమాధానం చెప్పవలసిందే. మీడియా ద్వారాగా చెప్తారా, గవర్నమెంట్ ద్వారాగా చెప్తారో, ఎందుకంటే నా కొడుకు ఇప్పుడు ఎట్లా ఉన్నాడో లోపల, పొడిసి 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 చంపేస్తే ఎన్ని వేల సార్లు నా కొడుకు అమ్మ 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 అని కొట్టుకుని రోడ్డు మీద కుక్క సాగుసి వచ్చాడో గుర్తు పెట్టుకుని న్యాయం చేయండి నాకంతే. చూస్తున్నారు కదా ఒక తల్లి ఆవేదన చూడండి, ఇదంతా ఒక గ్యాంగ్ లోకల్ వార్ లాగా జరుగుతుంది. ఒకరిని చంపారని ఇంకొకరు చనిపోతున్నారు, తరుణ్ణి చంపారు, తరుణ్ అన్నని చంపుతారా అని చెప్పి ఎవరైతే A3గా ఉన్నారో తేజస్ని చంపడం జరిగింది. తేజస్ని చంపుతారా అని చెప్పి అక్కడ ఉన్న స్నేహితులు అందరూ వాళ్ళందరూ అగ్రెసివ్గా ఉన్నారని చెప్పొచ్చు. మేము కూడా వాళ్ళని చంపుతామంటున్నారంటే ఎంతకాలం ఇలా ఒకరిని చంపారని ఒకరిని చంపుకుంటారంటే మనం మనుషులమా, అడవిలో బతుకుతున్నామా, లేకపోతే డెమోక్రసీ ప్రజల మధ్యలో బతుకుతున్నామా అనేది గ్రహించుకోవాలి. ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, బాచుపల్లి నుంచి ఎస్ఆర్ నగర్ వాళ్ళపైన ప్రత్యేక నిఘా పెడతామని అయితే చెప్పారు. ఇది ఇక్కడికితోనే ఆపివేస్తే ఉన్న ఎవరైతే గ్యాంగ్ వారు ప్రస్తుతం ఖచ్చితంగా పోలీసులు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళ నిందితులని ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుకుంటూ కెమెరాన్ శివత పెట్రిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.